అలిగిన భార్యకు గోల్డ్ రింగ్ కొనడానికి బండి అమ్మేసిన భర్త, ప్రేమించిన పిల్ల నెక్లెస్ అడిగిందని పాత కారును బేరం పెట్టిన ప్రేమికుడు, బిడ్డ పెళ్లికి బంగారం కొనేటందుకు ఇంటిని తాకట్టు పెట్టిన డాడీ, బంగారం దుకాణంలో బిల్లు చూసి దావఖానాలో పేషెంట్ అయిన వ్యక్తి, కండిషన్ సీరియస్. ఏది అట్లా చూస్తున్నారు? ఇంకొన్ని రోజులైతే గిసొంటి వార్తలే వినాలేమో. మరి బంగారం రేటు చెప్తే బీపీ సర్రున పెరుగుతుండొచ్చు అక్కలకు. హావు మరి తులం 50,000 అయ్యేటట్టుంది. గ్రాము కొనాలన్నా 5,000 కావాలి. ఎక్కువ రోజులేం పట్టదుల్లో. వచ్చే అక్షయ తృతీయ నాటికి తులం 6,00,000 అవ్వుడు పక్కా అంటుండ్రు బంగారం గురించి బగ్గ తెలిసినోళ్ళు. మా అంటే నెల 15 రోజులు గంతే. ఆల్రెడీ 46,000 అయింది. అంతా కరోనా పుణ్యమే. మరి వైరస్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు గిలగిలా కొట్టుకుంటున్నాయి. పైసలున్నోళ్ళంతా బంగారం మీద పెట్టుబడులు పెడుతున్నారట. ఈగేమున్నది, డిమాండ్ పెరిగే వరకు మోగుల మీద కూస్తున్నది. మళ్ళా పెళ్లిళ్ళ సీజన్ కూడా షురువాయే. అట్లా కొంత పిరమైంది. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే మంచిది అనుకునేటోళ్లకు పగటి చుక్కలు కనబడుడు ఖాయం పోన్రి. ఇక బంగారానికి బదులు మొత్తం గిల్ట్ గోల్డ్ వేసుకొని తిరగాలనేమో. కానీ కరోనా దెబ్బకు చికెన్ చీప్ అయినట్టే బంగారం కూడా అగ్వైతే ఎంత బాగుండు. ఒక్కొక్కలం కిలోల కిలోలు కొనుక్కుందాం కదా.